నమస్తే. ఇక్కడ ఈ దేవస్థానం స్థలం సార్ లీజు కడుతున్నాం ఒక 20 సంవత్సరాలు బట్టి. ఒక పైప్ అనేది మాత్రం లోపల వేయట్లేదని దేవస్థానం వాళ్ళు అనౌన్స్ చేయబట్టలేదు. ఏంటండి ఎవరికి లీజు కడుతున్నారా? కడుతున్నాం ప్రతి సంవత్సరం లీజు. ఏ దేవస్థానం? కోట్లింగాల దేవస్థానం. కంపల్సరీ వాళ్ళు ఏం చెప్పేది అంటే అండి మీకు ఇంటి పన్ను ఎక్కడ ఏ ఇల్లు మొత్తం అండి లోపల అసలు కుళాయిలు ఏమీ లేవండి. ఒకసారి రండి. ఏది కూడా ఎన్నిసార్లు చెప్పినా సరే అవ్వదు అన్నట్టే చెప్పారండి. ఎలా తిరిగినా ఎందుకని? అదే అండి దేవస్థానం వాళ్ళ దగ్గర మీరు తెచ్చుకోలేని వాళ్ళు ఎవరు కుళాయికి కుళాయికి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? ఒక 15 సంవత్సరాలు. ఎన్ని కుటుంబాలు మొత్తం? ఇక్కడ ఒక 20 కుటుంబాలు ఉంటాయి. లీజు ఎంత కడుతున్నారు? లీజు సంవత్సరానికి వచ్చి ఒక 20,000 ఎంత కడతాం సార్. అంతే అండి తక్కువ మీద. ఏ 20 కుటుంబాలు ఏడుంది? మొత్తం ఇవన్నీ ఇల్లులేనండి. అంటే పక్కన కూడా ఉన్నాయండి మొత్తం అందరికి. అన్ని దేవస్థాన స్థలాలండి. కరెంటు ఉంది? కరెంటు ఉందండి. మంచినీళ్ళు కుళాయి రాలేదు? లేదు. ఇంకా ఒక కుళాయి ఒకటే అండి మెయిన్ రైలు సౌకర్యం. కుళాయి కుళాయిల కోసం అడుగుతుంటే సార్ మీరు మున్సిపాలిటీ పన్ను కట్టుకోవాలి అన్నారు. మున్సిపాలిటీ పన్ను కడతాము వెయ్యండి అంటే వేయట్లేదండి. ఇంటి పన్ను వేయట్లేదండి. గుడి దగ్గర కాగితం మేము ఏదో ట్రై చేద్దాం. కడతలే సార్ ఇంత ఈ స్థలానికి అన్నిటికి కంబైన్ గా కడుతున్నాం. అదే అమ్మా మీరు ఒక పని చేయండి కామన్ కులాయి ఒకటి పెట్టేసేయండి. ఎక్కడ పెడతారో చూడండి. కామన్ కులాయి ఒకటి పెట్టండి. పబ్లిక్ ట్యాప్ ఒకటి. ఎక్కడ పెడతారో లొకేషన్ చూసి ఇక్కడ పెడితే 20 కుటుంబాలు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళందరికీ సరిపోతుంది. రెండోది బిల్కి అవుట్లెట్ ఎలాగ వెళ్తుంది? బయట కావాలి సార్ బయట. అందాక ఒక గొట్టాలేసుకున్నామండి. ఆ గొట్టాల దానితోనే కలిపేసేయండి. ఇక్కడ మళ్ళీ మన భూమి కాదు కదా, అందులో మనం వీళ్ళ డిపార్ట్మెంట్ కట్టడానికి లేదు. కామన్ కులాయి అంటే వినబా ఒకసారి. కామన్ కులాయి అంటే వేస్తారు. రెండోది ఈ పైప్ లైనే కొంచెం పెద్ద పైప్ లైన్ లాంటిది పెట్టించి అందాట్లో కనెక్షన్ చేయండి. మెయింటెనెన్స్ దాంట్లో పెట్టండి. ఆహా మెయింటెనెన్స్ దాంట్లో పెద్ద పైప్ పెట్టేసండి. రాజేసుకున్నారు మీకు 10 రోజుల్లో ఎవరు వచ్చారు అనేసి అన్నారండి. అప్పుడు ఎంపీలు రారు కదా సందుల్లోకి ఎందుకు వస్తారు? ఢిల్లీలో ఉంటారు. నేను సందుల్లో తిరుగుతున్నా. నేను వచ్చానంటే ఇంతమంది అధికారులు వచ్చారు. పొద్దున్న ఎందుకు వస్తున్నాను? నమ్మకోలేదండి మీరు లోనికి. మీరు ఒక్కరే వచ్చారండి. సరే ఇప్పుడు మీకు పథకాలు ఏమి వస్తున్నాయి చెప్పండి. మాకు పథకాలు అన్ని వస్తున్నాయండి. ఎవరు ఇస్తున్నారు ఈ పథకాలన్నీ? మీకు ఎంత పెన్షన్ వస్తుందమ్మా? 2,750 పెన్షన్. మీకు? మాకు టైలరింగ్ వస్తుందండి. ఇంకా? ఇంకా కాపు నష్టం రావట్లేదండి. టైలరింగ్ చేస్తున్నాం కదండి కాపు. దానికి దీనికి సంబంధం లేదు. వాలంటీ అది మా వాలంటీ ఎవరండి? ఎందుకు ఎవరు చెప్పారు? ఆవిడ 40 సంవత్సరాలు. అలా కాదమ్మా ఇదని చెప్పిన దాంట్లో తప్పు. మీకు 45 సంవత్సరాలు అనేది క్రైటీరియా. టైలరింగ్ డబుల్ టైలరింగ్ కాపు నేస్తాం కాపు నేస్తాం. కాకపోతే 45 సంవత్సరాలు ఇప్పుడు వచ్చిందట కదా మీకు. ఆధార్ కార్డులో 45 ఇప్పుడు చూపిస్తుంది అంట కదా. ఇప్పుడు పెడతారు ఇప్పుడు పెట్టి మీకమ్మా అమ్మఒడ ఇది ఇప్పుడు కామన్ కులాయి వినమ్మా ఒకసారి విను. కామన్ కులాయి ఎప్పుడు పెడతారు ఇక్కడ? ఎప్పుడు? 2 డేస్ లో పెడతారు. ఇదిను అమ్మ ఈ పైప్ లైన్ కూడా ఒకసారి ఈగారు. ఇది ఒకసారి పైప్ లైన్ పెట్టేసేయండి. కామన్ పైప్ లైన్ పెట్టి ఇది మామూలు మెయింటెనెన్స్ దాంట్లో పెట్టేసేయండి. ఇది
పెట్టి చేయించండి. ఇది దేవస్థానం ఉంది కదా, ఇందులో రోడ్లు వేయకూడదు. ఓకేనా? ఈ రెండు అయితే చేయిస్తున్నా. రెండు రోజులు అన్నాడు. ఇగో ఈయన ఫోన్ నంబర్ తీసుకోండి, ఫోన్ నంబర్ తీసుకోండి. మీరు రాలేదనుకోండి ఫోన్ కొట్టేసేయండి. అమ్మా ఎమినిటీస్, ఎమినిటీస్ లైట్ కూడా, కామన్ లైట్స్ కూడా ఎక్కడ పెయ్యాలి.